अंटे अमरल त्यागाल स्फूर्ति लेकुंडा मनं एदी चेयलेम कूडा एंदुकंटे वाळ्ळ त्यागालु उन्नायि वाळ्ळ बाट उंदी వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని ప్రతిన బోనడమే దీనికి కారణం అందుకని వాళ్ళకు ముందుగా బతుకమ్మ తోటి నివాళులు అర్పించేసి ఇక్కడి నుంచి బతుకమ్మ అంటే మనందరికి బతుకుని ఇచ్చేది కాబట్టి ఆ బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి కాబట్టి అందుకని ఒక వైపున వనరుల విధ్వంసం కొనసాగుతా ఉంది రియల్టర్ల చేతుల్లోకి పోయి భూములన్నీ ఆగమైపోతున్నాయి ఒక వైపున చెరువులన్నీ కూడా మాయమైపోతున్నాయి కుంటలన్నీ కూడా మాయమైపోతున్నాయి అడవులన్నీ ధ్వంసమైపోతున్నాయి అందుకని కొండలు గుట్టలు అన్నీ కూడా మనం కాపాడుకోగలిగితేనే బతుకమ్మ బతకగలుగుతది అందుకని దీనికి అంటే ఒక బతుకమ్మకు ఆడబిడ్డకు అనుబంధం ఏందంటే ఆడ అంటే బతుకమ్మ అంటేనే ఒక ఆడబిడ్డ అందుకని ఆడబిడ్డలకు బతుకమ్మకు ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహిళలపైన ఎక్కడికక్కడ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి సందర్భం ఎక్కువైపోయింది ఇంకొక వైపున మధ్యపానం ఏరులై పార్తుంది మధ్యపానమే ప్రధాన ఆదాయ వనరుని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ప్రభుత్వం కూడా ప్రధాన ఆదాయ వనరుగా చూస్తుంది ఇంకొక అడుగు ముందుకేసి ఈ సంవత్సరం అంటే మహిళల పేరుతోటి కూడా టెండర్లు వేసే పరిస్థితికి తీసుకొచ్చింది అంటే ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకు ప్రధాన ఆదాయ వనరుగా చూసుకుంటున్నటువంటి మధ్యపానాన్ని ఏరులై పారిస్తున్నారు గతంలో పెళ్ళైన పండగైన పబ్బమైన భోజనం గురించి ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అంటే ఆడ మందు లేకుండా లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అందుకనే ఇంకొక వైపున గంజాయితో యువతంతా కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి అసలు అతి ప్రమాదకరంగా తయారైనటువంటి సందర్భం ఇది అందుకని ఇవన్నిటిని నినాదాలుగా తీసుకొని ఈ సంవత్సరం ఒక ఉద్యమంగా స్త్రీల కవాతుగా పూల కవాతుగా ముందుకు సాగుదాం రండి చప్పట్లేసినటువంటి చేతులే పిడికిల్లెత్తి ముందుకు సాగుదామని తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ అక్క మీ ఈ బహుజన బతుకమ్మ మొదలుపెట్టి 14 సంవత్సరాలు అయింది 14 సంవత్సరాలు ఏదో ఒక అంశం తోటి మీరు ముందుకు వెళ్తున్నారు పబ్లిక్ లో అవగాహన తెప్పిస్తున్నారు ఈ సంవత్సరం మీరు ఎంచుకున్న టాపిక్ అట్లాగే ఈసారి కంప్లీట్ గా మీ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఎన్ని రోజుల పాటు ఇది అసలైతే పండగ 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మ రేపు అయితే కాకపోతే ఇయాల ఒక రోజు ముందుగానే ప్రతి సంవత్సరం మనం ఉస్మానియా క్యాంపస్ లో ఆర్ట్స్ కాలేజ్ ముందు చేస్తాం ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులకు ఊర్లలోకి వెళ్ళిపోతారు అంతే కాకుండా వాళ్ళకి మెస్ కూడా ఉండదు అందుకోసం అంతే అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ ఎంచుకోవడానికి గల కారణం కూడా అక్కడి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది ఒక శంఖారావం పూరించినట్టుగా అంతే కాకుండా ఆ ప్రాంతం నుంచి కామ్రేడ్ జార్జ్ రెడ్డి నుంచి మొదలుకొని ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసి ముందుకు సాగనంపినటువంటి గడ్డ అది అట్లా అనేక పోరాటాలు చేసినటువంటి గడ్డ అది అందుకని ఇవాళ కులాలు లేని మతాలు లేని మద్యపానం లేని గంజాయి లేని మహిళలపైన అత్యాచారాలు అఘాయిత్యాలు లేని ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరిగే తెలంగాణ అట్లా అన్ని రకాలుగా దళితులకు న్యాయం జరిగేటువంటి తెలంగాణ బహుజనుల సంస్కృతిని నిలబెట్టేటువంటి తెలంగాణ కావాలని దానికి సంఘీభావంగా ఇవాళ బహుజన బతుకమ్మగా మొత్తంగా భుజాన వేసుకొని దీన్ని ఇది ఒక ఉత్సవమే కాదు అంటే జనరల్గా ఏంటంటే బతుకమ్మ అంటే ఒక పండగ పండగ కోసం ఒకసారి అందరం కలుస్తాము నాలుగు అడుగులు వేస్తాం వెళ్ళిపోతాం అని అనుకుంటాం అది ఒక ఉత్సాహాన్ని ఉద్యమంలో ముందుకు తీసుకుపోతున్నారు దీంతో ప్రతి జిల్లాల్లో పబ్లిక్ లో అవేర్నెస్ తెప్పిస్తున్నారు కమిటీలతో కూర్చొని మాట్లాడుతున్నారు సో ఈ 14 సంవత్సరాల్లో అంటే 13 సంవత్సరాల్లో ఏదైనా మార్పు చూసిరాక అంటే మీరు తీసుకుపోయిన అంశాల మీద మీరు లేవనెత్తి అవగాహన తెప్పిస్తున్న అంశాల మీద మార్పు చూసిరా చూసినాం మేం చూడటమే కాదు గ్రామాలలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు బహుజన బతుకమ్మ తీసుకొచ్చిందని బల్లగుద్ది చెప్పచ్చు ఎందుకంటే మనకు కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఒకప్పటి మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా అక్కడ దౌలతాబాద్ మండల్లో సూరంపల్లి అనేటువంటి గ్రామంలో అసలు మాకు పండగే లేదని భావించారు దళితులు అంటే వాళ్ళ వాస్తవానికి దూరం చేయబడ్డారు ఈ పండగకి ఈ పండగ మాది కాదని అనే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు ఎందుకంటే వాస్తవానికి ఇది శ్రమజీవుల పండగ బహుజనుల పండగ బహుజన సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి పండగ నవధాన్యాల పండగ ఇది పంటలు కొత్తగా వస్తే కొత్తగా వచ్చినటువంటి పంటలతోటి మలిద ముద్దలు సత్తుపిండి చేసి ఇచ్చుకోవాయనం పుచ్చుకోవాయనం అంటూ ఆ కొత్త పంటను తింటూ ఆస్వాదిస్తూ ఆడబిడ్డలందరూ కూడా కలబోసుకొని సంతోషంగా సాగేటువంటి పుట్టింటిని సల్లంగుండమని దీవించిపోయేటువంటి పండగ వాస్తవంగా అట్లాంటి పండగలో దళిత మహిళలు దళితులకు అసలు మాకు పండగ లేదు అనేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చిండ్రు అని అంటే
వాళ్ళను ఊరు మధ్యలోకి వచ్చి ఆడుకునేటువంటి అవకాశం లేకుండా చేయడం ఇది ఒక పెద్ద కుట్ర అంతే కాదు ఆ ఊర్లల్లో ఉన్నటువంటి చెరువులల్లోకి వాళ్ళు దిగనీయకుండా చేసినటువంటి కుట్ర అందుకని దాన్ని భగ్నం చేస్తూ సూరంపల్లిలో ఒక పెద్ద ఎత్తున బౌజన బతుకమ్మని చేసి గుడిమెట్లకి ఇచ్చినము ఆ చెల్లి చెరువులోకి దిగి బతుకమ్మలు విడిచేటట్టు చేసినము ప్రతి సంవత్సరం అక్కడ బతుకమ్మ చేస్తున్నారు ఈ బతుకమ్మ మాది కూడా ఈ ఊరు మాదే ఈ ఊరు చెరువు కూడా మాదే అని వాళ్ళు ఆ చెరువులోకి కూడా దిగి ఆ నీళ్ళను చల్లుకొని వాళ్ళ ఆనందం వాళ్ళ దుఃఖం వాళ్ళ బాధ కలబోసుకొని ఎంత ఏడ్చారో అసలు చెప్పలేం మీరు ఆ రోజు చూసి ఉంటే అర్థమయ్యేది వాళ్ళ బాధ ఆ రోజు నుంచి ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి నినదిస్తూ ముందుకు సాగుతున్నారు ఇంతకంటే మార్పు ఏం కావాలి అని అంటున్నా అసలు ఒక అడుగు కాదు పది అడుగులు ముందుకు పడ్డట్టు అందుకని అంతేకాదు ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈసారి ఎంచుకున్న మద్యం మత్తును వీడనాడాలి అట్లాగే స్త్రీలపై ఎదుర్కొంటున్న స్త్రీలపై అఘాయిత్యాలను మనం ఎదుర్కోవాలంటున్నారు దీన్ని ఎట్లా బలంగా మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు ముఖ్యంగా అంటే పబ్లిక్ నుంచా లేదంటే ప్రభుత్వాల నుంచా ఇట్లా అధికారుల నుంచా వాస్తవానికి ప్రభుత్వాలు ముందుగా మారాలి అట్లనే ప్రజల్లో మనమంతా ఎప్పటికప్పుడు అసలు ఈ మద్యపానం ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి అమ్మాయిలపైన మహిళలపైన కన్నుమిన్ను గానకుండా కన్న కూతురుపైన కూడా అత్యాచారం చేసేటువంటి ఒక దిగజారుడు సంస్కృతికి ఇది మద్యపానం గంజాయి కారణమవుతుంది ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడేటువంటి ఈ సమాజాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది ఇటు ప్రభుత్వాలపైన ఉంది పౌర సమాజం పైన ఉంది బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా బాధ్యత ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు మేము ఇట్లా కూర్చుంటామంటే నడవదండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమం మేము చేస్తున్నాం కాబట్టి మీరు రమ్మని మేము అడగట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగితే తప్ప ఈ సమాజం మారదు అందుకోసం ఏ ఒక్కరితో ఈ సమాజం మారుతుందని కూడా నేను అనుకోవడం లేదు అందరము కలిసి ఐక్యంగా ముందుకు సాగితేనే ఈ సమాజం మారుతుంది ఈ సమాజంలో ఉన్నటువంటి కులాలు మతాలు అన్ని రకాల అనవసరమైనటువంటి కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో ఈ ప్రజల్ని చిన్నాభిన్నం చేసేటువంటి కార్యక్రమాలు ఏమున్నా వాటిని ఎదుర్కోవాలి అంటే అందరం ఒకటి కావాలి.